హలో ఫ్రెండ్స్, ఇవాళ నేను మీకు మన మురుకులు ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తో ఎలా ఈజీగా తయారు చేసుకోవాలో ఈ ఛానల్ త్రూ మీకు షేర్ చేస్తున్నాను. సో లెట్స్ సీ ద ప్రాసెస్. ఒక కప్ బియ్య పిండికి ఒక కప్ శనగపిండి వేసుకొని మనము దాంట్లో తగినంత ఉప్పు కారం, అంటే మన టేస్ట్కి తగ్గినట్టు. మేము కొంచెం కారం ఎక్కువ తింటాము స్పైసీగా, సో నేను కొంచెం కారం ఎక్కువ వేసుకుంటున్నాను. మీ టేస్ట్కి తగ్గట్టు మీరు మీ కారం వేసుకోండి. ఓకే, నా ఈ కొంచెం ఉప్పు కారం వేసుకున్న తర్వాత ఇందులో నేను కొంచెం వాము వేస్తున్నానండి, ఎందుకంటే ఆ డైజెషన్కి కొంచెం హెల్ప్ అవుతుంది కాబట్టి. మీకు కావాలంటే కొంతమంది నువ్వులు కూడా వేసుకుంటారు, మీకు కావాలంటే అవి కూడా వేసుకోవచ్చు, బట్ నేను అదే వేసుకుంటున్నాను. సో ఇలా చూడండి, మన ఇంట్లో ఉన్న పిండ్లు రెండు కలుపుతున్నాను కాబట్టి అది చాలా మంచిగా మిక్స్ చేయాలండి. మనం ప్రాపర్గా మిక్స్ చేసి దాని తర్వాత మనం దానికి సరిపడా వాటర్ పోసుకుంటూ ఒకసారి ఎక్కువగా పోయకండి, మెల్లిగా పోసుకుంటూ నేను చూపిస్తున్నాను కదా, అలా ముద్ద మంచిగా తయారు చేయాలి. మరీ లూజ్గా కాదు, మరీ టైట్గా కాదు, మీడియంలో. ఇప్పుడు నేను కొంచెం సన్నగా ఉండే పూస చేసుకుంటున్నాను, మరీ సన్నది కాదు, ఇది మీడియంది. సో అది సెట్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లో వాటర్ తీసుకొని మెల్లిగా ఇలా ముద్ద చేసుకోవాలండి, కొంచెం తడుపుతూ చేసుకోవాలి. అలా తడిపిన దాన్ని మనం మన మురుకులు చేసే దాంట్లో వేసేసుకొని దాన్ని ఫిట్ చేసుకోవాలి. ముందే ఆయిల్ మనం వేడి చేసుకుంటూ ఉండాలండి. ఈ ప్రాసెస్ జరిగేటప్పుడు ఆయిల్ మంచిగా వేడైన తర్వాత మనం ఇలా ఒక రౌండ్ షేప్లో మనం దాన్ని ప్రెస్ చేస్తూ మెల్లిగా జాగ్రత్తగా చేయాలండి. ఓకే, ప్రెస్ చేస్తూ రౌండ్గా చేయాలి ఇలాగా. సో మనం కనిపిస్తుంది కదా, ఇలా మంచిగా రౌండ్గా వేసుకొని దాన్ని ఒక మంచి కలర్ వచ్చే వరకు దాన్ని అలానే ఆయిల్లో ఒక సైడ్ కొంచెం అయిన తర్వాత ఇంకో సైడ్ మనం తిప్పుకోవాలండి. తిప్పుకున్న తర్వాత చూస్తున్నారు కదా, ఇలా ఒక బ్రౌన్ కలర్ లాగా రావాలండి. మరీ ఎక్కువసేపు ఉంచితే కూడా మాడిపోతాయి. సో ఇలా వస్తే సరిపోతుంది. అంతే అండి, ఇలా చాలా సింపుల్ ప్రాసెస్తోని మీకు మురుకులు ఎలా తయారు చేయాలో చెప్పాను. మీకు కనుక నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.